తొలి రాజకీయ సభలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బంగారు తెలంగాణలో కొందరి బతుకులు మాత్రమే బాగుపడ్డాయన్న ఆయన లక్షలాది మంది పేదల గొంతుగ్గా మారేందుకే పాలిటిక్స్ లోకి వచ్చానని చెప్పారు. నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారు. నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ఎంపీ రామ్జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరారు. రాజ్యాధికార సభకు బీఎస్పీ నేతలు, స్వారోస్ కార్యకర్తలు, బహుజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాను సభకు వస్తూ ఉంటే టోల్గేట్ల దగ్గర అడ్డుకున్నారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్. రిజైన్ చేసిన రోజే కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఎన్నో కష్టాలను ఓర్చి ఎన్జీ కాలేజీకి వచ్చానని చెప్పారు. 6.5 ఏళ్లు పదవీ కాలమున్నా తృణప్రాయంగా వదిలేశానని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి అన్నారు ప్రవీణ్ కుమార్. మీకు నిజంగా మా మీద ప్రేమనే ఉంటే, మా మీద నిజంగా ప్రేమనే ఉంటే మీ ఆస్తులు అమ్మి మాకు పెట్టండి అని నేను అడుగుతున్నాను. మా కష్టార్జితాన్ని, మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకునేట్టుగా చేయండి అని నేను చెప్తున్నాను. జనాభా ప్రకారం అధికారంలో వాటా ఇవ్వాలని, లేకపోతే గుంజుకుంటామన్నారు ఆర్ఎస్పి. పిట్ట కథలు చెప్పిన వారు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసునన్నారు. తాను మిమ్మల్ని మోసగించదలుచుకోలేదన్నారు. బహుజన రాజ్యంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయన్నారు.